వరదల సమయంలో బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చేసిన కృషి అందరినీ ఆకట్టుకుంది. ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గండ్లు పూడ్చిన చోట బుడమేరు గట్టు ఎత్తు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సూచనలతో నిమ్మల మళ్లీ డ్యూటీ ఎక్కేశారు. బుడమేరు వద్దకు చేరుకుని గట్టు ఎత్తు పెంచే పను వరద నీరు కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా కూడా మరి ఫస్ట్ బీచ్ సెకండ్ బీచ్ కంప్లీట్ చేసుకుని నిన్న థర్డ్ బీచ్ కూడా వర్క్ తర్వాత మళ్ళీ ఇంకా అడిషనల్గా కూడా ఇంకా బుడమేరు ఏదైనా వాటర్ కూడా ఇంకా పెరిగినా కూడా మళ్ళీ దీనిపైన కూడా మళ్ళీ హైట్ చేసి సెకండ్ ఫేజ్ కింద మళ్ళీ హైట్ చేసుకుని వచ్చి బుడమేరు గండ్లు పూడ్చివేత పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబును మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ఈ సందర్భంగా పనులు జరిగిన తీరును ఆయనకు వివరించారు. 3 గండ్లు పూర్తి చేశామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని చెప్పారు. దీంతో గుడ్ జాబ్ రామానాయుడు అంటూ ముఖ్యమంత్రి ఆయన్ని అభినందించారు. అధికారులు మంత్రుల సమావేశంలో నిమ్మలను కొనియాడారు. 64 గంటలు నిద్రపోకుండా పనులు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు. బుడమేరు గండ్లు పూడిక పనుల్లో పాల్గొన్న ఇరిగేషన్ అధికారులకు సైతం సీఎం అభినందించారు. అలాగే ప్రస్తుతం బుడమేరు వద్ద పరిస్థితి ఎలా ఉందని, గట్టు ఎత్తు ఎంత పెంచారని మంత్రిని సీఎం అడిగి తెలుసుకున్నారు. గట్టు ఎత్తు పూర్తి స్థాయిలో పెంచి మరోసారి తెగిపోకుండా బలోపేతం చేయాలని అధికారులు మంత్రికి చంద్రబాబు సూచించారు. మరో 2 రోజుల పాటు మరింత వరద వచ్చే అవకాశముందని, అలర్ట్గా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. సీఎం సూచనలతో నిమ్మల రామానాయుడు వెంటనే బుడమేరు గట్టుపై ప్రత్యక్షమయ్యారు. బుడమేరు గండ్లు పూడ్చిన గట్టులను, ఎత్తు పెంచే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనలున్న నేపథ్యంలో గండ్లు పూడ్చిన దగ్గర గట్టు ఎత్తు పెంచాలని సీఎం సూచించడంతో గట్టు ఎత్తు పెంచే పనులను మంత్రి దగ్గరుండి జరిపిస్తున్నారు. అయితే బుడమేరు పనులకు వర్షం అడ్డంకిగా మారింది. పులివాగు నుండి బుడమేరుకు వరద ప్రవాహం ఉధృతి పెరిగింది. అంత ఉధృతిలోనూ గండ్లను మరింత బలోపేతం చేయడానికి, బుడమేరు లోతు తెలుసుకోవడానికి నిమ్మల సిబ్బందితో కలిసి పడవలో వెళ్లి ప్రయత్నించడం గమనార్హం. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్, సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.